దానికి కారణమైన వాళ్ళు మర్చిపోయినారో అందుకు నేను గుర్తింపుగా వీళ్ళకి చేస్తానా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయిన వీరులు వీరులు వీళ్ళ రక్తమే ఈ రాష్ట్ర పెట్టుబడి వీళ్ళ శ్రమే ఈ రాష్ట్రంలో పరిశ్రమ ఒక 300 గ్రాముల రక్తం ఇచ్చిన దానికి వాళ్ళకి గుర్తింపుగా రెస్ట్ తీసుకోమని చెప్పి ఫ్రూటీ ఇస్తాం అలాంటిది 365 రోజులు వీళ్ళు కష్టపడి వీళ్ళ శ్రమ మొత్తాన్ని వీళ్ళ రక్తాన్ని మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దారబోస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక ఫ్రూటీ ఒక ఆపిల్ ఇది వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోమని వీళ్ళ ప్రాణాలు పోతాయని తెలుసు కూడా రకరకాల బీర్లు రకరకాల మందులు తాగి ఒక పక్క వీళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినారు దేవుడిచ్చిన అవకాశంగా 40 రోజులు మద్యానికి దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో చిత్తశుద్ధి ఉండేవాడైతే ఇది అదునుగా చేసుకుని మద్యపానాన్ని నిషేధించొచ్చు కానీ వీళ్ళు మానగలిగి వీళ్ళు ఉండగలిగారు కానీ వీళ్ళకి అమ్మకుండా ప్రభుత్వం ఉండలేకపోయింది వీళ్ళ శ్రమ మొత్తాన్ని దోచుకుంటా ఉంది మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో వేరే పెట్టుబడి ఏమన్నా ఉందా వీళ్ళ శ్రమ పెట్టుబడి వీళ్ళ రక్తమే ఈ రాష్ట్రానికి ఇంధనం కాకపోతే చెప్పండి ఇంతటి త్యాగమూర్తులు వీళ్ళ ప్రాణాన్ని పలంగా పెట్టి పిచ్చి పిచ్చి రకాల మందు తాగుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మీరు సంబరాలు చేసుకోవడం కాదు మీరు బాణాసంచా కాల్చుకోవడం కాదు వీళ్ళని గుర్తించండి వీళ్ళ ప్రాణాలు మీకు త్యాగం చేస్తున్నారని చెప్పి గుర్తించండి కదేనా కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఇబ్బందుల్ని కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మీరు మీ మీద పడిన ఆధారపడిన ఈ ప్రభుత్వానికి ఒక శత కోటి వందనాలు చేతగాలేదు వేరే విధాల్లో ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎవరికి చేతగాల 50 రూపాయల మద్యం 200 రూపాయలు అయిందంటే అదనంగా 150 రూపాయలు తీసుకున్నారు మీ దగ్గర మీరు 4 సంవత్సరాల్లో తాగగలిగింది ఖర్చయ్యేది ఒక్క సంవత్సరంలో పిండేశారు వీళ్ళ దగ్గర వీళ్ళ శ్రమ మీరు తీసుకున్నారు వీళ్ళ చెమట మీరు తీసుకున్నారు వీళ్ళ మర్చిపోయారు ఈరోజు మీ రాష్ట్రానికి వీళ్లే ఆర్థికంగా